సభా సరస్వతికి నమస్కారం. తెలుగు వాళ్ళందరూ గర్వపడి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారికి, తెలుగు వాళ్ళందరూ గర్వపడే వాళ్ళ సొంతంగా ఫీల్ అయ్యే మెగాస్టార్ చిరంజీవి గారికి, నా తోటి ఇవాళ అల్లు రామలింగయ్య గారి పేరునున్నటువంటి షీల్డ్ అందుకున్నటువంటి మహులైనటువంటి, మరి ముఖ్యంగా హాస్యాన్ని పండించే ఉత్తమమైన కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే ఈ సభకు విచ్చేసినటువంటి దత్తన్నయ్య శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా ఈ రోజున మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజున ఆయన ఉండుంటే ఎలా ఉండేది అని ఒక్కసారి మన ఉపరాష్ట్రపతి గారు చెప్పినట్టుగా ఒక్కసారి సిచ్యుయేషన్ మనం తీసుకెళ్తే ఆయన్ని మనం తెచ్చుకున్నట్టు, ఆయన మన మధ్యలో ఉన్నట్టు, ఆల్రెడీ ఆయన మన మధ్యలోనే ఉన్నారు. అల్లు రామలింగయ్య గారి గురించి మామూలుగా మీకు తెలిసినవి కాకుండా కొన్ని విషయాలు చెప్తాను నేను సరదాగా, ఎందుకంటే నేను మొదటి సినిమా స్నేహంలో ఫస్ట్ షాట్ అల్లు రామలింగయ్య గారితో నటించాను. నా జీవితంలో ఫస్ట్ నాకు పేరు వచ్చినటువంటి, అంటే కమర్షియల్గా పేరు వచ్చినటువంటి రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో అల్లు రామలింగయ్య గారు మా మేనేజరు. ఆ తర్వాత అనేకమైన సినిమాల్లో ఆయనకి కొడుకుగా, వాళ్ళ బాస్ కొడుకుగా, అంటే రావు గోపాల్ గారికో సత్యనారాయణ గారికి ఎవరో ఒకరు కొడుకుగా ఇలా అనేక చిత్రాల్లో నటించాను. అల్లు రామలింగయ్య గారి గురించి మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇది నటులకు కూడా వర్తిస్తుంది, సినిమాలో ఒక ఫ్రేమ్లో చూస్తే అల్లు రామలింగయ్య గారు ఎక్కడున్నాడో మీరు చెప్పక్కర్లేదండి, మీరు కెమెరా పెట్టక్కర్లేదు, లేదా కెమెరా జూమ్ చేసి ఎక్కడి నుంచి ప్యాన్ చేసి ఏం చేయక్కర్లేదండి, ఎక్కడున్నారంటే 1000 మంది మధ్యలో కొట్టాలి, కొట్టితే చప్పట్లు కొట్టండి సరిగ్గా, ఎందుకు కొట్టేది అందుకే కదా, మీకోసమే కదా చెప్పేది, హుషారుగా ఉండండి. రామలింగయ్య గారి ప్లేస్ ఇది, ఆయన 1000 మంది ఛాలెంజ్ చేస్తాను, నేను ఐఎమ్ నాట్ జోకింగ్, 1000 మందికి 100,000 మంది ఆర్టిస్టులు ఉన్నా సరే, అది మాయాబజార్ అవనివ్వండి, ముచ్చాల ముగ్గనండి, ఏదన్నా కానివ్వండి, అడుగురా రామలింగయ్య అనాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ యాక్టర్. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అది. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఆయన గురించి చెప్పాలి అని అంటే, నాకంటే ఎవరైనా అల్లు రామలింగయ్య గారు క్షమించాలి ఎవరైనా సరే, ఏ జమాజట్ల జబజరని తంతా నిన్ను, ఇంకోసారి అల్లు రామలింగయ్య గారిని కమెడియన్ అన్నావో చచ్చావే నువ్వు. అల్లు రామలింగయ్య గారు కమెడియన్ కాదండి, అల్లు రామలింగయ్య గారు ఈజ్ అన్ యాక్టర్. ఎందుకో తెలుసా? ఎస్ ఎస్. ఏమండి ఏమండి, ఎప్పుడైనా సరదాగా, అబ్బాయి గుర్తుందో లేదో నీకు, మనం కలుసుకున్నప్పుడు చాలాసార్లు షూటింగుల్లో రాజా ఒకసారి అనగానే ఇమీడియట్గా అల్లు రామలింగయ్య గారిని తలుచుకున్నాము అని అంటే, కింద చూడు నారాయణమ్మ కింద అని అంటే వెంటనే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. మేమిద్దరం కలిపి డ్యాన్స్ చేసేవాళ్ళం అలాగే షూటింగ్లో సరదాగా కలుసుకున్నప్పుడు. మహానుభావుడు, అంతటి మహానుభావుడు, ఒక ముత్యాల ముగ్గు సినిమాలో, ఇంకా చాలా ఉన్నాయి శంకరాభరణం ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి, ఒక ముత్యాల ముగ్గు సినిమాలో ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి ఒక కోతి కరిస్తే, కోతి కరిచిన తర్వాత
అల్లు రామలింగి గారు చేసిన అభినయం ఎవడన్నా కమెడియన్ కేవలం కమెడియన్ అనేవాడు చేస్తాడంటే నేను ఒప్పుకోను. ఇట్స్ ఓన్లీ అన్ యాక్టర్ కెన్, ఒక పరిపూర్ణమైన నటుడైతే మాత్రమే చేయగలడు అలాగా అభినయం. శంకరాభరణంలో ఆకాశం అంత ఎత్తేసినటువంటి మహా క్యారెక్టరు, ఆ మహా క్యారెక్టర్ పక్కన ఒక ఫ్రెండు కమెడియన్ చెప్పే మాటలు అవి. కమెడియన్ చెప్తే ఆల్మోస్ట్ కంట తడి పెట్టించేసే అంత కంట తడి వస్తుంది. అలాంటి యాక్టర్ని నేను కేవలం కామెడియన్ అంటే నా మనసు అంటే నా పరంగా నచ్చదు. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే ఎలాంటి కామెడియన్ అయినా సరే ఎలాంటి వాడైనా సరే మనసుని కనుక టచ్ చేయగలిగితే ఆ కామెడీయే ఇంతకాలం వరకు ఉంది. అందుకనే మాయాబజార్ ఎక్కడ అసలు ఇవాళ ఎక్కడ 100 సంవత్సరాలకు అసలు ఆయన 100 సంవత్సరాలకి ఆయనకున్నటువంటి ఆ యాక్టర్గా ఆయనకున్నటువంటిది పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పుంటాడు మీకు చెప్పక్కర్లా, అక్కడ ఏం రాసి ఉంటుందో మీకు అర్థమైంది. నువ్వు అక్కడే మాట్లాడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటరా అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం అంటే ఆయనకి నాకు ఉన్నటువంటి అటాచ్మెంటు ఆ సినిమాల దగ్గర నుంచి కూడా ఆయన ఎంతవరకు అంటే నాకు ఎంతవరకు వర్తిస్తుంది అని అంటే కనుక ఒక కామెడీ హీరో ఒక ఆ నలుగురు సినిమా యాక్ట్ చేయటం, ఒక కామెడీ హీరో ఒక మిశ్రీ విలాషో వనమాలో ఇలాంటి సినిమాలు చేయడం నాట్ ఎ జోక్. ఎందుకు అనంటే యాక్టర్ అయితే తప్ప ఏ యాంగిల్ మనం టచ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చాలామంది దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు టచ్ ది ఆల్ కైండ్ ఆఫ్ అన్ని రకాల నవరసాలని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ సంతోషంలో నేను చెప్తూ అదే అల్లు రామలింగి గారి దగ్గర ఒక బిడ్డలాగా ఒక అత్యంత చనువున్న వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలు ఆయనతో పాటు గడిపి ఫ్యామిలీ అందరితోనూ నాకు ఉన్నటువంటి చనువు అద్భుతమైంది. అలాగే ఇవాళ నన్ను పిలిచినందుకు ఆయన 100 సంవత్సరాలు నేను ఉంటేనే అది పూర్తవుతుందని 100% అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే ఆయన వెళ్ళిపోవటంతో నాకు అయిపోలే. అక్కడి నుంచి ఈ జనరేషన్ లేటెస్ట్ జనరేషను అల్లు అర్జున్తోనే నేను హ్యాట్రిక్ అంటే జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో మూడు సినిమాలు హ్యాట్రిక్. అలాగే కొన్నిదెల మా అమ్మాయి నిర్మాతగా ఈ మధ్యనే ఆహాలో సేనాపతి సినిమా తీసాం. సో అందుకని అటాచ్మెంట్స్ పోలేదు, చాలా సంతోషం. ఇంకా ఇలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారి గురించి ఆయన చేసిన నవరసాల్లో హౌ ఒక్కొక్కటి ఎలా ఎన్ని తీసుకుని ఎన్ని రకాలుగా మా మీద అది ప్రతిబింబించింది, ఆయన యొక్క క్యారెక్టర్ మా మీద ఎలా ప్రతిబింబించింది, బయట ఎలా ఉండాలి జీవితంలో పెద్ద ఆయన చెప్పినట్టు ఇందాక సమాజంలో ఎలా ఉండాలి, నటుడికి సమాజ బాధ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అల్లు రామలింగి గారి దగ్గర నుంచి నేర్చుకున్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.